జాబ్ క్యాలెండర్, అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది. ఆ రోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు, అది బోగస్. వరి ధాన్యానికి బోనస్ అన్నారు, అది బోగస్. ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది. అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటన్న మాట మీద నిలబడరా? వడ్లకు 500 బోనస్ అన్నారు, 10% వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టిండ్రు. మహిళలకు 2500 అన్నారు, మోసం చేసిండ్రు. వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది, బోగస్ గా మారింది. ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు? మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని 7 కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? 8 నెలలు గడిచిపోయింది, 4 నెలలు మిగిలింది. ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ. అది బోగస్, అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు. ఓన్లీ సభలో పెట్టారట, పారిపోతారట. మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖమైతే, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అయితే చర్చకెందుకు భయపడ్డారు? చర్చ చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు పారిపోయినరు? ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 4000 వృత్తిని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసింది. అవి 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 లెక్క కూడా చెప్తలేరు. ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గా ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్కేది? అంటే పూర్తిగా ఇవాళ దగా చేసింది నిరుద్యోగ యువతకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం, మోసం, దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈ రోజు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది మోసం కాదా? ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు, ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? అదో కౌరవుల సభలాగా మందబలం ఉన్నదని, అధికారం ఉన్నదని మార్షల్లను పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మా గొంతు, మీ మందబలం ఒక కౌరవుల సభలాగా మీరు అక్కడ మీ ఇష్టమున్నట్టు మాట్లాడతారేమో, కానీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వెంటబడతారు, బీఆర్ఎస్ పార్టీ కూడా వారి వెంటబడుతుంది. మీరు ఏ ఒక్క హామీ నిలుపుకున్నారు? 1:100 దగ గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామన్నారు, మోసం. గ్రూప్ 3 ఉద్యోగాలు 3000 చేస్తామన్నారు, దగ అన్ని దగానే చేసింది. రిజర్వేషన్లలో మోసం చేసింది. మెగా డిఎస్సీ 25,000 ఉద్యోగాలు అన్నారు, మోసం చేసిండ్రు. మోసాల పరంపర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చిండు, కానీ నిన్ను వదిలిపెట్టరు. నువ్వు రైతులకు మోసం చేసినావు, వృద్ధులకు మోసం చేసినావు, నిరుద్యోగులకు మోసం చేసినావు, ఉద్యోగులకు డిఏపిఆర్సీ ఇస్తాని మోసం చేసినావు. నువ్వు మోసం చేయండి వల్లి అడుగడుగున ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగడుతుంది. అదేమన్నా శాసనసభనా? మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకుని నా భాష విని, చెవులు మూసుకొని బాధపడ్డటువంటి పరిస్థితి. అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా? కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలనా? వీ థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈ రోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు. అంటే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు వినట్లేదా స్పీకర్ గారు? మేము ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ 1 సెకండ్ కట్ చేస్తారు కదా, ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే, మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు? ఇంకా ఎంకరేజ్ చేస్తారా? ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని, మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్ లో తిరగనీయ అంటే నీ అయ్యా జాగిరా? నువ్వెవడు హైదరాబాద్ లో తిరగనీయ అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది?
ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది. ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు. ఇలా ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు. ఇలా ఇద్దరు కలిసి ఒకటైపోయిన పరిస్థితి. బడే భాయ్ చోటే భాయ్ ఏక్ హో గయా, దోనో మిల్కే ఇలా ఏక్ రస్తే మే చల్ రే, అదానిని హైదరాబాద్ చేస్తారట. ఇద్దరు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ, తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ. తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే 10 ఏళ్లు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపిండు. పర్ క్యాపిట ఇన్కమ్ లో, జీఎస్డిపిలో, పర్ క్యాపిట పవర్ కన్సంప్షన్ లో, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో, విద్యుత్ వినియోగంలో, ఐటీ రంగంలో, పరిశ్రమల రంగంలో దేశానికి ఒక అద్భుతం రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపితే మీరు మాట్లాడే భాష, మీరు నడిపే తీరు ఇలా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా, మరి ఈ రాష్ట్ర ప్రజల తల వంచుకునే విధంగా మీరు సభ నడపడం ఇది చాలా చాలా బాధకరం. ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం.